మా ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో విష్ణు ప్రకాశ్ రాజుల మధ్య మాటల యుద్ధమే కాదు అధికారులకి ఫిర్యాదుల వరకు వ్యవహారం వెళ్తోంది అరవై మందితో పోస్టల్ బ్యాలెట్లో తమకి అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజు ఫిర్యాదు చేయగా మా ఎన్నికల్ని బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని మంచు విష్ణు మా ఎన్నికల అధికారికే లేఖ రాశారు దీంతో మా ఎలక్షన్స్ లొల్లి మరోవైపు మలుపు తిరిగింది ఈ క్రమంలో మంచు విష్ణు ఫిలిం ఛాంబర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకాష్ జీవిత రాజశేఖర్ల మీద పలు రకాల విమర్శలు చేశారు ప్రకాష్ రాజుకి ఎవరైనా బీపీ మాత్రలు ఇస్తే బాగుంటుంది అపరిచితుల్లాగా వస్తున్నాడు చిన్న చిన్న విషయాలకి మా వాళ్ళ పరుపు తీస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించారు ఆయన రియల్ లైఫ్లో కూడా యాక్ట్ చేస్తారు ప్రకాష్ రాజ్ అసలు విషయం తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడతాడు పెద్దలకి గౌరవం ఇవ్వలేని వాడు మనకేమిస్తాడు కృష్ణ కృష్ణంరాజుని ప్రకాశ్ రాజు అవమానిస్తారా తమిళ కన్నడ మలయాళం ఇండస్ట్రీలో ప్రకాష్ రాజు గురించి ఎవరిని అడిగినా చెప్తారు ప్రకాష్ రాజు మాట్లాడేది చాలా తప్పు ఓటు అడిగే హక్కు నాకుంది నేను రైట్ వేలోనే వెళ్తున్నా ఇక్కడ మా ఇల్లుని పాడి చేసేందుకు ప్రకాష్ రాజు కంకణం కట్టుకున్నాడు అంటూ మంచు విష్ణు ఎద్దేవా చేశారు జీవిత గారు మీరు చెప్పేది కరెక్ట్గా చెప్పండి నాలుగు రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి మోహన్ బాబు గారితో ఏం మాట్లాడారో మీకు తెలీదు ఉమ్మడి కుటుంబంలో కొన్ని విమర్శలు సమస్యలు ఉంటాయి మనస్పర్ధలు కూడా ఉంటాయి వాటిని రోడ్డు మీదకి తీసుకురావద్దు నా గురించి మాట్లాడండి కానీ నా ఫ్యామిలీ గురించి మాట్లాడద్దు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి మా ఫ్యామిలీని విడగొట్టద్దు ఇది మా ఫ్యామిలీ మన ఫ్యామిలీ జీవిత గారు నా ఫాదర్ నేమ్ని సంబోధించవద్దు శ్రీహరి గారు ఉంటే ఈ రోజు వేరేలా ఉండేది నాకు నా తండ్రి సపోర్ట్ ఉంది అంటూ విష్ణు జీవితకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు